హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ టైం మేము ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేసాం రిగార్డింగ్ కుకింగ్ గురించి. దాంట్లో పాయ అయితే చాలా 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 ఫేమస్ అయిపోయింది, అందరూ పాయ రెసిపీ అడుగుతున్నారు. సో వాళ్ళందరి గురించి ఇంకా మీ అందరి గురించి కూడా ఈ రోజు మన కిచెన్ లో పాయ చేసేద్దాం, రండి. సో పాయ గురించి ముందుగా నేను 8 ట్రోటర్స్ తీసుకున్నాను, మేక కాళ్ళు 8 తీసుకున్నాను అనమాట. సో 8కి 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఇంకా స్పైసెస్ గురించి షాజీరా, లవంగం, మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, స్టోన్ ఫ్లవర్, ఈ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుందాం. నేను డైరెక్ట్ కుక్కర్ పెట్టేస్తున్నాను, కుక్కర్లోనే విజిల్ వచ్చే వరకు ఉంచుతాను అనమాట. సో ఇది హీట్ అవ్వనివ్వండి, ఈలోకి మనం ఆనియన్స్ కట్ చేద్దాం. ఆయిల్ వేసుకోండి, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పడుతుంది దీనికి. ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకుందాం. ఒక ఆనియన్ అయితే పేస్ట్ గురించి యూజ్ చేస్తాం, ఇంకో ఆనియన్ అయితే ఈ కాళ్ళతో పాటు ఉడకపెడతాం అన్నమాట. ఈ ఆనియన్ అయితే ఆనియన్ పేస్ట్ చేస్తాం. సో చిన్న స్లైసెస్లా కట్ చేయట్లేదు, జస్ట్ 4 పీసెస్లా కట్ చేస్తున్నాను. ఇది ఎప్పుడు వేయాలనేది తర్వాత చెప్తాను. కుక్కర్లో వేసుకున్న ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది ఆనియన్స్. సో ఇప్పుడు మన ముందు తీసిపెట్టుకున్న స్పైసెస్ అన్ని ఇందులో యాడ్ చేయాలి, ఒకసారి కలిపేసి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఇంకా ఈ ట్రోటర్స్ని వేసేయండి. ఇవి వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి ఈ కాళ్ళు ములిగే వరకు వాటర్ వేసుకుని కొత్త కూడా పెట్టేసి లో ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచేయండి. యాక్చువల్గా అయితే దుబాయ్లో దొరికే ట్రోటర్స్ కొంచెం లేతగా ఉంటాయి, సో 3 విజిల్స్ అయితే సరిపోతుంది. బట్ ఇండియాలో అయితే లేతదా కొంచెం ముదిరిదా చూసుకుని కొంచెం ఎక్కువ విజిల్స్ కూడా పడతాయి అనమాట, దాని ప్రకారం మీరు ఉడికించుకోండి. 3 విజిల్స్ అయితే వచ్చేసినాయి. 3 విజిల్స్ రావడానికి ఆల్మోస్ట్ 20 మినిట్స్ టైం పట్టింది. సో ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉడికినాయా. ఓకే, స్మెల్ అయితే ఇప్పుడే గుమాయిస్తుంది. బాగానే ఉడికిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని అయితే హీట్ చేసుకోండి. ఫస్ట్ మనం ఒక ఆనియన్ తీసి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాము. దాని గురించి నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్ని పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు నూనె బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 బిర్యానీ ఆకులు తీసుకోండి. సో ఇప్పుడు ఇందులో ఆనియన్ పేస్ట్ని మిక్స్ చేస్తున్నాను. మీకు కనుక గసగసాలు దొరికితే గసగసాలు కూడా ఆనియన్ పేస్ట్తో పాటు గ్రైండ్ చేసుకుని వేసుకోండి. నాకు దుబాయ్లో గసగసాలు దొరకవు, ఆనియన్ ఒకటే వేసాను. ఇప్పుడు ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు వేపాలి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్లోంచి మంచిగా ఆ ఆయిల్ అంతా పైకి తేలి ఉన్నప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ కారం, 2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, ఇంకా 2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని కలపండి బాగా. కారం మసాలా పచ్చివాసన పోయిన తర్వాత 1-2 నిమిషాలు ఆగి మనం ఫస్ట్ ఉడకబెట్టుకున్న ఈ టోటర్స్ని ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకుని ఉప్పు కనుక తగ్గితే ఉప్పు యాడ్ చేసుకోండి. ఇందులోనే 100 ml వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మూత పెట్టి వదిలేయండి.
10 మినిట్స్ అయిపోయింది. 10 మినిట్స్ లో నేను ఇడ్లీ కూడా పెట్టేశాను. చూద్దాం రండి మన పాయ ఎక్కడి వరకు వచ్చిందో. మంచిగా ఉడికిపోయింది మొత్తం స్మెల్, మొత్తం స్మెల్ రూమ్ మొత్తం ఇంటి బయట వరకు వెళ్తుంది. సూపర్ ఉంది అసలు. ఆయిల్ కూడా మంచిగా తేలింది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర తోటి గార్నిష్ చేసేసుకోవాలి. కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేసి 2 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. సో మన పాయ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పాయ కాంబినేషన్ ఇడ్లీ దోశ చేశాను. లాస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినప్పుడు అందరూ కూడా ఇడ్లీ దోశతో ట్రై చేయమన్నారు. సో ఇప్పుడు ఇడ్లీ దోశ కాంబినేషన్ తో పాయ. నాట్ బ్యాడ్. టంటడన్. వావ్ వావ్ వావ్. అసలు ఆ ప్లేట్ చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో. అసలు యమ్మీ యమ్మీ పాయాతో ఇడ్లీ దోశ అయితే ప్లేట్ లో రెడీగా ఉంది. సో టేస్ట్ చేసి మన వ్యూయర్స్ కి కాంబినేషన్ ఎలా ఉందో చెప్పు. ఓకే తినేద్దామా? Yes. సో ఫస్ట్ ఒక దోశ ముక్కని ఇలా తుంచుకొని వేడి వేడిగా టెంప్ చేస్తున్న ఈ పాయాలో అలా ఒక 4 సార్లు ఇలా తిప్పుకొని తినేద్దామా? అసలు నోట్లో పెట్టుకుంటే నవల నక్కర్లేదు. టంగ్ టంగ్ నవి లోపల దోసేసిన అంత సూపర్గా ఎన్ని టేస్ట్ అయితే అరుపుగా ఉంది. ఇప్పుడైతే ఇడ్లీతో ట్రై చేద్దాం. ఆ సాఫ్ట్ సాఫ్ట్ ఇడ్లీలోకి ఈ టేస్టీ టేస్టీ పాయ తగిలేసరికి ఎక్స్ట్రానరీ అరుపులు ఇంకా అంత మంచిగా ఉంది. యూజువలీ మీరు 2-3 దోశలు తింటారంటే 10 పాయలు లాగిచ్చేస్తారు, 4-5 ఇడ్లీ తింటారంటే 4-5 ప్లేట్లు లాగిచ్చేస్తారు. అంత బాగుంది ఈ పాయ, డెఫినెట్లీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇట్స్ అడిపోయి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.